ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంటి నిర్మాణంలో బాత్రూమ్లు సెప్టిక్ ట్యాంకుల వల్ల ఆయం యొక్క ఫలితాల్లో మార్పు ఏమన్నా ఉంటుందా, అదేవిధంగా ఈశాన్యం పెంపు వల్ల ఆయం ఫలితాల్లో ఏమన్నా మార్పు ఉంటుందా అనేటువంటి అంశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా నిర్మాణంలో సందర్భానుసారంగా బాత్రూమ్లు సెప్టిక్ ట్యాంకులు ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అనేటువంటి విషయం గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ప్రీవియస్గా వంటగదిలో చిమ్నీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవి అనేటువంటి విషయం గురించి చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో నాకు ఈ చిమ్నీస్కి సంబంధించి, మనకి పాత రోజుల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిమ్నీస్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఫొటోస్ ఏమీ లేవు. అందువల్ల ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను విజువల్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో డక్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇలాగనే. కాబట్టి ఈ విధంగా మీరు చిమ్నీస్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే డక్ట్స్ పైన ఏదైతే డక్ట్స్ ఉంటాయో ఆ డక్ట్స్కి వచ్చేసి పైన ఈ విధంగా క్లోజింగ్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఇంకొద్దిగా హైట్ తీసుకొని పైన క్లోజ్ చేసుకొని సైడ్స్ వెంటిలేషన్ తీసుకుంటే మనకి డక్ట్స్కి సంబంధించినటువంటి దోషం యొక్క ప్రభావం అంత ఎక్కువగా లేకుండా ఉంటుంది. తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంటిలో ఈశాన్యం పెంపు చేయడం వల్ల ఆయం ఫలితంలో మార్పు ఉంటుందంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఒక పాతిక లేదంటే ఒక అరంగుళం మ్యాక్సిమం ఈశాన్యం పెంపివ్వడం జరుగుతుంది. అది కూడా రీజన్ ఏంటి అనంటే, నిర్మాణం చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే మేస్త్రులు కావచ్చు ఎవరైనా సరే ప్లాస్టరింగ్ చేసేటువంటి సందర్భంలో ఈశాన్యంకి వచ్చేసరికి ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువగా వాళ్ళు ప్లాస్టరింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇన్నర్ కొలతలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయి ఈశాన్యం లోపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దోషం లేకుండా ఉండడం కోసం ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పాతిక కావచ్చు ఒక అరంగుళం కావచ్చు నిర్మాణంలో మనం ఈశాన్యంలో కొద్దిగా ఎక్కువగా ప్లేస్ వదిలిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ప్లాస్టరింగ్ చేసేటువంటి సందర్భంలో పాతిక నూలు ఎక్కువ తక్కువ చేసుకున్నప్పటికీ కూడాను ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే మనం ఈశాన్యంలో పాతిక కావచ్చు అరంగుళం కావచ్చు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అంగుళాలు అయితే మాత్రం ఇవ్వకూడదు. అంగుళాలు ఏదైనా మీరు ఎక్కువగా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆయం యొక్క డైమెన్షన్ అంతా మారిపోతుంది, ఆయం యొక్క ఫలితం అంతా కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటి లోపల ఏర్పాటు చేసుకునేటువంటి ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఉన్నటువంటి లొకేషను, బాత్రూమ్ ఉన్నటువంటి కండిషన్స్ ఇవి రెండింటి ఆధారంగా ఖచ్చితంగా మనకి ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఆయామునికి సంబంధించినటువంటి మంచి ఫలితాలను మనం పొందలేవు. ఎందుకంటే ఒకవేళ బాత్రూమ్ రాంగ్ డైరెక్షన్లో వచ్చింది, లేదు బాత్రూమ్ ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వచ్చినప్పటికీ ఏదైతే ఈ కమోడ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది రాంగ్ డైరెక్షన్లో వచ్చింది, ఉండకూడనటువంటి ప్లేస్లో వచ్చింది, అప్పుడు కూడా మనకి ఈ కమోడ్ ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో కూడా మనకి ఆయం యొక్క అంత మంచి ఫలితాలను మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఇంటి లోపలగా కాంపౌండ్ లోపల ఎక్కడైతే సెప్టిక్ ట్యాంక్స్ వస్తాయో అవి ఉన్నటువంటి లొకేషన్ని బట్టి కూడా మనకి ఆయం యొక్క ఫలితాన్ని మనం పొందలేకపోవడం అనేది జరగవచ్చు. అయితే బాత్రూమ్స్కి సంబంధించి ఇంటి లోపల మనం ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో ఎక్కడైతే ఉండవచ్చు అక్కడ మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చాలామందికి డౌట్ రావచ్చు, అసలు బాత్రూమ్స్ ఇంట్లోనే ఉండకూడదు అని చెప్పేసి మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు కదండి, మరి ఇప్పుడు ఏంటి అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ మనం ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో ఏదైతే మనకి విశ్వకర్మ ప్రకాశికలో 16 దిశలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్కి అనుగుణంగా ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులకి కొన్ని విషయాలను అన్వయించుకున్నప్పుడు ఏ ప్రదేశంలో ఇంటి లోపల బాత్రూమ్ వచ్చినప్పుడు లేదంటే ఏ ప్రదేశంలో కాంపౌండ్లో సెప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు మనకి దోష తీవ్రత తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సందర్భాల్లో, ఇక్కడ మీరు ఒక లైవ్ కేస్ స్టడీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి మనకి వాట్సాప్లో
మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకి వాళ్ళ ప్లాన్ ఫార్వర్డ్ చేసి చెక్ చేయమని చెప్పడం జరిగింది. ప్లాన్ అంతా కూడా బాగానే ఉండింది, ఆయన ఇవన్నీ కూడా పర్వాలేదు. అయితే ప్లాన్లో బాత్రూమ్ ఒకటి, కామన్ బాత్రూమ్ ఒకటి కరెక్ట్ ప్లేస్లో రాలేదండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఏదైతే వంట ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ ప్లేస్లో రాలేదండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్కి సంబంధించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కామన్ బాత్రూమ్ వచ్చేసి రూమ్ అంతా కూడా దక్షిణ ఆగ్నేయం తర్వాత ఆగ్నేయంలో రావడం జరిగింది. కమోడ్ వచ్చేసి ప్లేస్మెంట్ అంతా కూడాను ఆగ్నేయంలో రావడం జరిగింది. ఇక్కడ మనం ఎంత మంచి ఆయం ఇచ్చినప్పటికీ కూడాను ఆగ్నేయంలో వచ్చినటువంటి ఈ బాత్రూమ్ వల్ల ఖచ్చితంగా ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే ప్లాన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి పడమర పశ్చిమ వాయువ్యంలో వచ్చింది, కానీ బాత్రూమ్కి సంబంధించినటువంటి కమోడ్ లొకేషన్ వచ్చేసి పశ్చిమ వాయువ్యంలో రావడం జరిగింది. కాబట్టి ఇది కొంతవరకు బెటర్, మనకి పర్వాలేదు. అయితే ఇక్కడ పడమర కూడా ఈ రూమ్లో రావడం వల్ల మనం ఏం చేయాలంటే, ఇటువంటి కండిషన్స్లో గుడ్ డైరెక్షన్ కూడా మనకి బాత్రూంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. అపరిశుభ్ర వాతావరణం బాత్రూంలో ఉండకూడదు. రూమ్ ఫ్రెషనర్స్ ఏర్పాటు చేయాలి, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. బాత్రూమ్ చూస్తే అద్దంలాగా మెరిసిపోతూ ఉండాలి. ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, మంచి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడాను మనం చెడు ఫలితం తీసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాత్రూమ్కి సంబంధించి పశ్చిమ వాయువ్యము తర్వాత వాయువ్యంలో రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ బాత్రూము ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయి. వాయువ్యంలో రావడం వల్ల ఇక్కడ కూడా మనం నీట్ అండ్ క్లీన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయాలి. మామూలుగానే ఎవరైనా సరే బాత్రూమ్స్ నీట్ అండ్ క్లీన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. డ్యూ టు ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మనం వాటికి సంబంధించినటువంటి విషయాలకు గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బాత్రూమ్స్ నీట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయమ్మునికి సంబంధించినటువంటి ఫలితంలో తేడాలు రాకుండా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా బాత్రూమ్స్ నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. రూమ్ ఫ్రెషనర్స్ బాత్రూమ్ ఫ్రెషనర్స్ని మెయింటైన్ చేయాలి. సైంధవ లవణం యూస్ చేసుకోవాలి క్లీనింగ్ పర్పస్లో. ఇటువంటివి కొన్ని విషయాలు మీరు చేయడం ద్వారా ఆయంకి సంబంధించినటువంటి ఫలితంలో తేడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బాత్రూమ్కి సంబంధించినటువంటి లొకేషన్ కూడా మనం పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ చూసుకోవాలి. తర్వాత కాంపౌండ్లో వచ్చేటువంటి సెప్టిక్ ట్యాంక్స్ కూడా మనం కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకోవాలి. ఎక్కడైతే అది మనం ఏర్పాటు చేసుకుంటే అంత దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయన్నటువంటి విషయం చూసుకోవాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటే ఇంటి బయటే సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్రాస్ స్థలం వచ్చినప్పుడు నేను బయటే సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇంటి లోపల వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్స్ కింద ఎక్కడ కూడా రాకుండా సపరేట్గా సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క కండిషన్లో కూడా మనం ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ప్లాన్కి ఆల్రెడీ నిర్మాణం అయిపోయినటువంటి దానికి సంబంధించి కొన్ని కరెక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో చేసినటువంటి ప్లానింగ్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విదిక్కులకు సంబంధించి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ రావడం జరిగింది ఈ ప్రదేశంలో. కాబట్టి లొకేషన్స్ ఇవన్నీ కూడా మనం యాజ్ పర్ డిగ్రీస్ 16 దిశలను ఏ విధంగా వాడుకోవాలనే దానికి సంబంధించి తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి దిశల్లో వాటిని మనం ఏర్పాటు చేస్తూ ఉండడం ద్వారా మనకి అంత చెడు ప్రభావాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ సైట్లోనే బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ రావడం జరిగింది. ఇది అసలు చాలా మంచిది మనకి, ఎంతకంటే మంచిదైతే ఇంకే వేరే ఏమి ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సందర్భానుసారంగా ఇక్కడ కూడా నేను సెప్టిక్ ట్యాంక్స్ని మాత్రం బయటికి పంపించేసేసాను, ఇన్సైడ్ కాంపౌండ్ ఇవ్వలేదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే కండిషన్ ఇక్కడ అన్నతమ్ముడికి సంబంధించి కాబట్టి ఒకరికి ఇచ్చినప్పుడు ఒకరికి ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్లోనే కామన్ బాత్రూమ్ కావచ్చు తర్వాత సెప్టిక్ ట్యాంక్ కావచ్చు సపరేట్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెప్టిక్ ట్యాంక్ తర్వాత బాత్రూమ్ రెండు కూడా ఇంటి లోపలికి లేకుండా సపరేట్గా బయటకు తీసుకోవడం జరిగింది. ఇలాగా మీరు ప్రతి ఒక్క కండిషన్లో దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు సెప్టిక్ ట్యాంక్ని ఓపెన్ ప్లేస్లో తీసుకోండి. మేజర్గా ఏం చేస్తుంటారంటే మెట్ల కిందో లేదంటే ఇంటి లోపలే లేదంటే ఇంటి లోపల వచ్చేటువంటి బాత్రూమ్ కింద ఇట్లాగా గర్భంలోనే కొంతమంది సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం ఎంత మంచి ఆయం ఇచ్చినా కూడా ఆయం యొక్క ఫలితం పొందలేము, మనం కష్టాలను ఎక్కువగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పల్లెటూరులో ప్లానింగ్కి వెళ్ళినప్పుడు అసలు బాత్రూమ్లే తీసుకోరు. అలాగే నేను ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి అసలు నేను బాత్రూమే ఇవ్వలేదు, వాళ్ళు ఓపెన్ ప్లేస్ని యూజ్ చేసుకుంటా అని చెప్పారు, బయట వైపు వెళ్తామని చెప్పారు. ఇంటి లోపల వచ్చినటువంటి 8 అడుగుల ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ ఒక స్నానాల గది ఏర్పాటు మాత్రం చేసుకుంటా అని చెప్పారు. తప్పితే సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ ఇంట్లో మేము అసలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఇలా కూడా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు చేస్తుంటారు, కానీ సిటీస్లో ఇవన్నీ పాసిబిలిటీ అవ్వవు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లానింగ్కి సంబంధించి
సెప్టిక్ ట్యాంక్ సపరేట్గా ఏర్పాటు చేసాము. బాత్రూమ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం అన్నీ కూడా ఇంటి లోపల ఎక్కడ రావాలనేటువంటి విషయాలకు సంబంధించి